ఫైండ్ ద వేరియన్స్ అని అంటారు కదా, ఇందు ఆ ఈజీ ప్రాబ్లము. ముందు మీన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? మీన్. సో మీన్ ఈజ్ ఈక్వల్స్ మీ అందరూ తెలుసు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 6 + 7 + చెప్పాలి, 10 + 12 + 8 + 4 + 8 + 4 + 8 + 4 + 8 + 4 + 8 + 4 + 8 + 4 + 8 + 8 + 4 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 + 8 +
దీన్ని ఏమంటారు, దీన్ని ఎక్స్ బార్ తీసేసా, ఇది పైన సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ పైన చేసుకోవాలి. సిక్స్ మైనస్ నైన్, ముందు ఒకటొకటి చేస్తారు, ఓ వరుసగా రాస్తా ఒకటి. ఫస్ట్ ఎంత, సిక్స్ మైనస్ నైన్ ఎంత, త్రీ. ఇవన్నీ పైన చేసుకున్న తర్వాత ఒక్కో దాన్ని మళ్ళీ స్క్వేర్ చేసేసుకోవాలి. అన్నిట్లో ఏం చేయాలి, మళ్ళీ స్క్వేర్ చేయాలి. చూడరా, వేరియన్స్ దీన్ని ఏమంటారు కదండి, వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ఐ మైనస్ రో స్క్వేర్. ఓకే, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. ఇది ఫార్ములా అంటే ఇప్పుడు మనం అన్ని రెడీగా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇవన్నీ చేసేసుకో, మైనస్ త్రీ స్క్వేర్ ప్లస్ చెప్పాలి, మైనస్ టూ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ మైనస్ ఫైవ్ అమ్మా, మైనస్ ఫైవ్ స్క్వేర్ మైనస్ ఫైవ్ స్క్వేర్. ఓకే, మైనస్ వన్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి, నైన్. చెప్పాలి ఒకటి, నైన్ రా, నైన్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రా, ఇది ఎయిట్ సార్. ఓకే, స్క్వేర్ చేసినప్పుడు నెగిటివ్ వల్ల ఏమవుతాయి, నైన్ అంటారా, ఎన్ని ఉన్నారు, సెవెంటీ ఫోర్ డివైడెడ్ బై ఎయిట్ పాయింట్ టూ వస్తుంది, నైన్ పాయింట్ టూ ఫైవ్. ఇప్పుడు మరి రో స్క్వేర్ టూ ఫైవ్ వస్తుందా, మరి రో స్క్వేర్ ఉంది కదా, నీకు కావాల్సిన ఏంటి, రో స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఎంత వచ్చింది, నైన్ పాయింట్ టూ ఫైవ్. సో రో ఇస్ ఈక్వల్ ఎంత, త్రీ పాయింట్ ఎంత వస్తుంది, నైన్ పాయింట్ టూ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఎంత వచ్చిందిరా, ఓకే నేను వాల్యూ ఇచ్చేసుకో సరిపోతుంది.